ఏపీ జనం మూడేటు, అసలు లెక్క ఏంటి? ఏపీలో ఎన్నికలు చూస్తే దగ్గరలోకి వచ్చేస్తాయి. గట్టిగా చెప్పాలి అంటే 3 నెలలు మాత్రమే సమయం ఉంది. ఏపీలో ఎన్నికలను ముందుకు జరపవచ్చని ప్రచారం ఉంది. అదే కనుక నిజమైతే ఇంకా టైం తగ్గిపోతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జనాల మూడేంటో తెలియక రాజకీయ పార్టీలు తల్లకిందులవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకవైపు జిల్లాలలో సభలతో తిరుగుతూ ఉంటే, టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త కార్యక్రమాలతో ముందుకొస్తున్నారు. కదలిరా అంటూ కొత్త పేరుతో చంద్రబాబు జనవరి నెల మొత్తం మీద అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో భారీ సభలకు శ్రీకారం చుట్టారు. వైసీపీ పాలనను లేకుండా చేయాలని ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన తొలి సభలో చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సభ నుంచే ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు. రాష్ట్ర అభివృద్ధి బాధ్యత రాజకీయ పార్టీలదే కాదు, ప్రజలది కూడా అని చంద్రబాబు గట్టిగానే చెప్పుకొచ్చారు. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం రావాలని, తెలుగుదేశంతోనే అది సాధ్యమని ఆయన 1కి 10 సార్లు చెప్పుకొచ్చారు. మరోవైపు చూస్తే ఏపీ జనం మూడు తెలుసుకోవడానికి, వారిని టీడీపీ వైపుగా తిప్పడానికే చంద్రబాబు కదలిరా వంటి భారీ కార్యక్రమానికి డిజైన్ చేశారని అంటున్నారు. ఈ సభలు పూర్తయ్యే నాటికి అంటే జనవరి 29 నాటికి ఏపీ ప్రజల మూడేంటో తెలుగుదేశం పార్టీ కనుగొంటుందని అంటున్నారు. మరోవైపు చూస్తే కదలిరా సభలలో పవన్ కళ్యాణ్ను కూడా జత చేయాలని చూస్తున్నారు. ఆయన తొలి సభ నుంచే జాయిన్ కావాలి, కానీ ఆయన కనికిరి సభలో కనిపించలేదు. ముందు సభలలో ఖచ్చితంగా పవన్ చంద్రబాబు కలిసే వస్తారని అంటున్నారు. ఆ విధంగా కూటమికి జనాశీర్వాదం తీసుకుంటారని అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. జనాలు ఏ రాజకీయ పార్టీ పట్ల ఏకపక్షంగా పూర్తి స్థాయిలో మొగ్గు చూపించే పరిస్థితి అయితే ఈసారి ఎన్నికలలో కనిపించడం లేదని అంటున్నారు. దానికి తగిన బలీయమైన కారణాలు కూడా లేవని అంటున్నారు. వెనక్కి వెళితే 2014లో చంద్రబాబును నవ్యాంధ్రకు అభ్యుదయ గామిగా చూపించారు, సక్సెస్ కొట్టారు. అది జనాలలో ఉత్తేజంగా పనిచేసి టీడీపీ కూటమి వైపు మొగ్గడానికి కారణమైంది. 2019లో జగన్ భారీ పాదయాత్రతో ఎన్నికలకు చాలా ముందుగానే జనాలను వైసీపీ వైపుగా తిప్పుకున్నారు. ఇప్పుడు 2024లో ఎన్నికలు దగ్గర పడుతున్నా అంతలా కదిలించే ఘటనలు అయితే లేవని అంటున్నారు. దాంతో జనాలు మూడేంటి అన్నది మాత్రం బయటకు తెలియడం లేదు అంటున్నారు. ఈ విధంగా ఉండడం అయితే అధికార పార్టీకే ఎంతో కొంత మేలు చేస్తుందని విశ్లేషణలు ఉన్నాయి. అలా కాకుండా జనాల మూడ్ని చేంజ్ చేసేలా విపక్షం మరింత జోరు చేయాల్సి ఉందని అంటున్నారు. అందుకే చంద్రబాబు జనవరి నెలను ప్రమాణంగా తీసుకుని కథన రంగంలోకి దూకారు. ఈ నెల చివరి నాటికి జనంలో ఖచ్చితమైన అభిప్రాయం ఏర్పడకపోయినా, విపక్షం కొడగటకపోయినా, ఈసారి ఎన్నికల ఫలితాలు మాత్రం పూర్తిగా సస్పెన్స్గానే చివరి వరకు కొనసాగే ఛాన్స్ ఉంది. అందుకే సర్వేశ్వర్లకు కూడా ఏపీ జనం మూడు పట్టుకోవడం వల్ల కావడం లేదని అంటున్నారు.